Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. Edaina seem teesetappudu koncham ibbandiga anipinchinda meeku koncham kashtapadalsi vachindi anesi. Ah, vachindi kani chepochu cheppagurudu endile tarvata maatladu. Ante anthe ibbandi kada, but to convince someone koncham okosari manam kontha mandini convince cheyalante koncham ibbandi padtanu. Okay. So adi aa convince chestu cheyichukovali valato. అది సక్సెస్ అయ్యానే తర్వాత మీరు థియేటర్ లో చూస్తే తెలుస్తుంది. చెప్పొచ్చు కదా. అలా అయినది అంటే మేము కష్టం ఎక్కడ పడ్డాం అంటే బేసిక్ గా ఇంటర్వెల్ తర్వాత ఒక ఎపిసోడ్ ఉంది. ఓకే. చాలా హిలేరియస్ ఎపిసోడ్. నరేష్ గారు ఇంకా అసలు పీక్స్ అన్నమాట అది ఆయనకి. ఓకే. అది చేస్తూ చేస్తూ నవ్వేస్తున్నారు అందరూ. ఇప్పుడు ఆయన కూడా స్టార్ట్ యాక్షన్ అనగానే డైలాగ్ చెప్తూ అనేస్తున్నారు. ఇంకా ఆటోమేటిక్ గా ఉన్న క్రౌడ్ అందరు కూడా నవ్వుతున్నారు ఇక్కడ. సో అది ఓకే అవ్వడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. నమ్మకండి 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 అని మనం మళ్ళీ గట్టిగా అరిచేసి అమ్మో వీడు అరుస్తున్నాడు అనిపించుకొని కనీసం మొత్తానికి ఏదో ఒకటి చేసి అది కంప్లీట్ చేసాము. లేకపోతే అది ఒక అయ్యేది కాదు. అది ఇంకా అదేం తప్పు కాదు, నవ్వుతున్నారు కరెక్టే, కాకపోతే మనకి పని అవ్వాలి కదా ఫస్ట్. సో అది బట్ చాలా బాగా జరిగింది. ఓకే. సో డైరెక్టర్స్ అంటేనే నాకు ఏదో ప్రిన్సిపల్ లేకపోతే స్కూల్ టీచర్, మనం టీచర్స్కి భయపడతాం కదా, నాకు ఆ ఫీల్ వస్తుంది. నేను బిఫోర్ సీరియల్స్కి వర్క్ చేస్తాను, డైరెక్టర్ అంటే అమ్మో స్కూల్లో హెడ్ మాస్టర్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా అలానే ఉంటారు? నేను కూడా అలానే. ఓకే. అంటే బేసిక్గా బాగానే ఉంటాను, కాకపోతే ఒక్కసారి టైంకి అవ్వకపోతే అందరికీ వస్తుంది అది. ఎందుకు అంటే మనకి ఇచ్చేది అంటే పర్ డే టైం కదా మనకి. సో ఆ కాల్ షీట్ టైంకి మనకు ప్రొడక్షన్ అంత ఖర్చు పెడుతున్నప్పుడు మనకి ఆ డిలే జరుగుతుంటే 1 మినిట్కి ఎంతో డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే. అలాంటిది ఒక అరగంట పోయిందంటే ఒక రోజు చిన్న లాస్ కదా అందుకని. సో ప్రొడక్టివిటీ కరెక్ట్గా ఉంటే ఆడుతూ పడుతూ చేసుకోవచ్చు. అంటే అనుకున్న సీన్ ఇప్పుడు ఈ రోజుకి ఈ సీన్ అనుకున్నాం, అది అయిపోతుంది అంటే బాగుంటుంది. ఒకవేళ అవ్వకపోతే కనుక టెన్షన్ ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ ఇంకో రోజు పెరిగినా వీఆర్ ఆన్సరబుల్ టు ద ప్రొడక్షన్ కదా. సో అండ్ అది వై టు వేస్ట్. రిక్వైర్మెంట్ ఉండి ఏదో న్యాచురల్ కలబడి వర్షం పడింది కుదరలేదు అంటే ఓకే, కానీ మన సైడ్ నుంచి మనం అలాంటివి చేయకుండా ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తూ మనం మనకు కావాల్సింది చేసుకుంటే కనుక. బికాస్ అండ్ ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు సీరియస్గా అందరూ ఉండకపోవచ్చు, కొంతమంది ఉంటారు ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఇంతమందిని హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అందుకని కొంచెం అలా కనిపిస్తుంది, సీరియస్నెస్ మెయింటైన్ చేస్తారు. మీరు అన్నట్టు ఆయన సీరియస్గా ఉంటేనే పనులు అవుతాయి కదా. ఇప్పుడు నేను కూడా జోక్లు వేస్తూ కూర్చుంటే డైరెక్టర్ ఏమండలే అనుకుంటారు మీరు. సో కోపం వస్తే ఎప్పుడైనా మైక్లు వదిలిగొడతారా? లేదు, మళ్ళీ అది ప్రొడక్షన్ ప్రాపర్టీ, మనం ఏం చేయకూడదు. కోపం జస్ట్ ద వే వి ఎక్స్ప్రెస్ అర్థమైపోతుంది. కొన్ని కొన్నిసార్లు ఫేస్ చూస్తేనే తెలిసిపోదు కోపంగా ఉందంటే ఇప్పుడు ఇలా ఉండదు కదా, అప్పుడు అయిపోద్ది ఒకసారి కదా. అమ్మో వీడి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సీరియస్గా ఉన్నారు కదా. అండ్ వాయిస్ కొంచెం మారిపోతాయి అన్ని మాడ్యులేషన్. ఓకే. విష్ణు గారితో వర్క్ చేసినప్పుడు మీకు ఆయనకి ఉన్న ఆన్సెట్ మెమరీస్ ఏమన్నా చెప్తారా? ఓ చాలా ఉన్నాయి. ఒకటే అండి, విష్ణు గారు వెరీ జమ్ గోల్డ్. అంటే అంత మంచి మనిషిని ఇన్సైడ్ అండ్ అవుట్ నేను ఎక్కడ చూడలేదు. బేసికల్లీ అందరికీ తెలుసు విష్ణు గారి గురించి, చాలా పొలైట్ పర్సన్, ఎక్కువ మాట్లాడరు. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేశారా ట్రై చేయండి, చాలా తక్కువ మాట్లాడతారు. అండ్ మీరు మైక్ పెట్టినా వినిపిదు అప్పుడప్పుడు, అంత స్లోగా. అంటే హీజ్ అ ఇంట్రోవర్ట్, చాలా మంచి వ్యక్తి. పంక్చువాలిటీకి అసలు మామూలుగా మనం కాల్ షీట్ టైం కంటే దానికంటే ముందే ఉంటారు. ఒక్కోసారి నేను ఆయన కలిసి గేట్లు తెరిచిన సందర్భాలు ఉన్నాయి యూనిట్ అందరికంటే ముందు. అంటే తప్పేం కాదు, ఎందుకంటే యూనిట్ వెహికల్ రావాలి, దాంట్లో లైట్లు ఎక్కించుకోవాలి, వాళ్ళందరూ ఒక దగ్గర రావాలి. అండ్ వాళ్ళది యూనిట్ అంటే జనరేటర్ వెహికల్, అది మన కార్ల లాగా ఫాస్ట్ గా రాలేవారు. సో వాళ్ళు ఆ టైంకి వస్తారు, పాపం మనకేంటంటే అత్యుత్సాహంతో ముందుకెళ్ళి ఆయన కూడా ముందే వచ్చేస్తుంటారు, అది ప్రాబ్లం. ఆయన పొద్దున్న ఎర్లీగా వచ్చేస్తారు, సో మనం ఏది చెప్తే అది చేస్తారు, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. డైరెక్టర్స్ యాక్టర్ ఆయన, మొత్తం అయిపోయిన తర్వాత డబ్బింగ్ లో ఇంకా ఆయన ఇన్పుట్స్ ఇచ్చి ఇంకొన్ని పంచులు వేసి దాన్ని ఇంకా అప్లిఫ్ట్ చేస్తారు ఆ క్యారెక్టర్. సో ఇంకా ఆన్సెట్ అంటే వి హావ్ లాట్ ఆఫ్, అంటే ఇక ఒకటే అని చెప్పలేను, డైలీ డైలీ పిక్నిక్ లాగానే ఉండేది. అంటే వి యూస్ టు హ్యావ్ ఫన్, అంటే కామెడీ సినిమా కదా, డైలాగ్స్ కూడా అలానే ఉండేది, నవ్వుకుంటూ నవ్వుకుంటూ చేసేసేవాళ్ళం.